ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని అన్నిటికీ ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పిల్లలకు మీ మాటలు వినిపించడానికి నిలవబడి ఉండగా వినువారికి అవసరమైన శ్రేష్టమైన సంగతులు నా నోట బోధింప చేయమని, మరి ఇంతటి కార్యక్రమాలకి సహకారిగా ఉంటున్న మీ కుమారులు మరి సాంబశివరావు గారి కుటుంబానికి సహాయం చేయమని, ఆదరించమని, ఆశీర్వదించమని కోరుతూ మా ప్రియుడు రక్షకుడు అయిన యేసుక్రీస్తు ద్వారా ఈ ప్రార్థన మీకు సమర్పిస్తూ ఉన్నాను తండ్రి, ఆమెన్. ప్రియమైన దేవుని పిల్లారా, పరిశుద్ధత అనగానేమి అనే ఒక అంశాన్ని ఈరోజున మన బైబిల్లో నుంచి పరిశీలన చేద్దాం. పరిశుద్ధత, ఈరోజు క్రైస్తవులంగా క్రీస్తును నమ్మి బాప్తిస్మం పొంది సంఘంలోనికి చేర్చబడిన తరువాత క్రైస్తవుడు జీవించవలసిన విధానాన్ని గురించి బైబిల్లో దేవుడు ఎన్నో సంగతులను మన కొరకు వ్రాయించి పెట్టాడు. ఇక దేవుని చూడాలంటే, పరలోకంలో మనం ప్రవేశించాలి అనంటే ఈ పరిశుద్ధత అనేది చాలా అవసరం. పరిశుద్ధత లేకుండా ప్రభువుని చూచుట అసాధ్యమని దేవుడు తెలియజేసినట్లుగా, ఈ పరిశుద్ధత అనేది ఎలా ఉంటుంది, ఎలా వస్తుంది, క్రైస్తవులు పరిశుద్ధులుగా ఎప్పుడు మారతారు, ఎప్పుడు పిలువబడతారు, ఈ సందర్భాలన్నింటినీ ఈరోజు మనం బైబిల్లో నుంచి పరిశీలన చేద్దాం. ప్రియులారా, పరిశుభ్రత అంటే మనందరికీ కూడా తెలుసు, పరిశుద్ధత వేరు, పరిశుభ్రత వేరు. పరిశుభ్రత అనేది శరీరానికి సంబంధించినది. ప్రతి మనిషి కూడా తన దేహాన్ని, శరీరాన్ని శుభ్రంగా ఉంచుకోవటం మనిషికి తెలిసిన సంగతి. అయితే పరిశుద్ధత అనేది శరీరానికి సంబంధించిందా అనంటే శరీరానికి సంబంధించినది కాదు. చాలామంది ప్రభువు నమ్ముకున్నామని తెలుసుకున్న తర్వాత, ప్రభువు నమ్మామని చెప్పుకున్న తర్వాత వారు తమ దేహం విషయంలో పరిశుభ్రంగా ఉండటానికి లేదా మంచి తెల్లని వస్త్రాలు ధరించడానికి ఆసక్తి చూపిస్తూ ఉంటారు తప్ప, ఈ పరిశుద్ధత అనేది శరీరానికి కాదు, ఆత్మకు సంబంధించినది అనే సంగతిని గుర్తెరిగి ఈ ఆత్మ విషయంలో దేవుని దృష్టికి యోగ్యమైనట్లుగాను లేదా పరిశుద్ధంగాను ఉండే విషయంలో ఆసక్తిని కనపరిచేవారుగా మనకు కనపడరు. ఒకసారి మనం పరిశీలిస్తే ఈ పరిశుద్ధత అనేది ఆత్మకు, హృదయానికి సంబంధించిందిగా మనకు కనపడతా ఉంది. దేవుని గురించి మనం బైబిల్లో చదువుతూ ఉంటే మీ దేవుడైన యెహోవా పరిశుద్ధుడు అని చెప్పబడటాన్ని మనం చూస్తాం. అయితే ప్రియమైన దేవుని వారలారా, దేవుడు అనగా ఎవరు? యోహాను సువార్త 4:24 ప్రభు అయిన యేసుక్రీస్తు దేవుని గురించి మనకు పరిచయం చేస్తూ దేవుడు ఆత్మ అనే సంగతిని అక్కడ మనకు నేర్పించారు. దేవుడు ఆత్మ గనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి అని వ్రాయించారు. అయితే దేవుడు ఆత్మ అయితే ఆత్మయైన దేవుడు పరిశుద్ధుడు అనే విషయాన్ని మనం చదువుతూ ఉన్నాం. అంటే ఈ పరిశుద్ధత అనేది ఆత్మకు సంబంధించినది, హృదయానికి సంబంధించింది అనే సంగతి ఇక్కడ మనం అర్థం చేసుకున్నప్పుడు, ఈ పరిశుద్ధత మనలో ఎప్పుడు కలుగుతుంది, ఎలా మనం పరిశుద్ధులంగా పిలువబడతాము, ఎప్పుడు మనం పరిశుద్ధులం అవుతాము అనే విషయాన్ని ఇప్పుడు మనం బైబిల్లో నుంచి పరిశీలన చేయాలి. ఒకసారి తెస్సలోనికేలకు వ్రాస్తూ ఉన్న మొదటి పత్రిక, అపొస్తలుడైన పౌలు తెస్సలోనికేలకు వ్రాస్తూ ఉన్న మొదటి పత్రిక 4:3 మనం బైబిల్లో నుంచి చూడగలిగితే, తెస్సలోనికేలకు రాసిన మొదటి పత్రిక 4:3 మీరు పరిశుద్ధులగుటయే, అనగా మీరు జారత్వమునకు దూరముగా ఉండుటయే దేవుని చిత్తము. ఇక్కడ మనం చదువుతూ ఉంటే మీరు పరిశుద్ధులగుటయే, మీరు పరిశుద్ధులుగా అగుటయే అంటే పరిశుద్ధులుగా మనం అవ్వాలా, ఎప్పుడవుతాం, ఎలా అవుతాం ఆలోచించండి. ఒకసారి మనం ఎప్పుడు పరిశుద్ధులంగా ఎంచబడతాము, ఏం చేస్తే మనలోనికి పరిశుద్ధత వస్తుంది అనే సంగతిని ఇప్పుడు మనం పరిశీలించాలి. ఇక్కడ మనం చదువుతున్న ఈ భాగంలో మీరు పరిశుద్ధులగుటయే, అనగా మీరు జారత్వమునకు దూరముగా ఉండుటయే, జారత్వమునకు దూరముగా ఉండుటయే దేవుని చిత్తం అని అంటున్నాడు. జారత్వం అంటే పాపం. ఈ పాపానికి మనము దూరంగా ఉన్నప్పుడే మనం పరిశుద్ధులంగా ఎంచబడగలుగుతాము అనే సంగతి ఇక్కడ మనకు కనపడతా ఉంది. ప్రియమైన దేవుని వారలారా, పాపానికి దూరంగా ఉండటం, పాపం అనగా ఏంటి? ఆజ్ఞాతిక్రమయే పాపము. ఏంటి ఆజ్ఞ అనంటే
దేవుని ఇష్టాన్ని నెరవేర్చమని దేవుడు ఏ విషయాలైతే మనందరి కొరకు వ్రాయించి బైబిల్లో పొందుపరిచాడో ఆయన ఆజ్ఞాపించిన ప్రతి మాటను నెరవేర్చగలగాలి భూమి మీద మన జీవితకాలంలో. అలా నెరవేర్చకపోతే మన జీవితంలో దేవుని ఆజ్ఞను మనం అతిక్రమించిన వారం అవుతాము. ఆజ్ఞను అతిక్రమిస్తే ఏమవుతుంది? పాపం, పాపం చేసిన వారం అవుతాం. ప్రియమైన దేవుని వారలారా, కొరింథీయులకు రాస్తూ అపొస్తలుడైన పౌలు గారు, కొరింథీయులకు రాస్తూ మొదటి పత్రిక 6వ అధ్యాయము 18వ వచనంలోని మాటను మనం ఒకసారి చదువుదాం చూడండి. మొదటి పత్రిక 6వ అధ్యాయము 18వ వచనాన్ని ఒకసారి చదువుదాం చూడండి. ప్రియమైన దేవుని వారలారా, జారత్వమునకు దూరముగా పారిపోవుడి, జారత్వమునకు దూరముగా పారిపోవుడి. జారత్వం అంటే పాపం అని జ్ఞాపకం చేసుకున్నాం కదా, అంటే పాపానికి దూరంగా పారిపోవాలి, పాపానికి దూరంగా పారిపోవాలి. ఆలోచించండి ఒకసారి, అంటే పాపము అంటకుండా, పాపము లేకుండా ఎవరైతే ఉండగలుగుతారో వారే పరిశుద్ధులుగా ఎంచబడతారనే సంగతి ఇక్కడ మనకి స్పష్టంగా కనపడతా ఉంది. ప్రియమైన దేవుని వారలారా, ఆలోచించండి ఒకసారి, ఎవరు పరిశుద్ధులు? తెల్లని వస్త్రాలు ధరించుకున్న వారందరూ పరిశుద్ధులేనా? పైనుంచి కింద వరకు తెల్లని దుస్తులు ధరించుకున్నంత మాత్రం చేత, దేహాన్ని పరిశుభ్రంగా ఉంచుకున్నంత మాత్రం చేత మరి అందరూ పరిశుద్ధులుగా పిలువబడతారా అనంటే కాదు. కానీ నీ దేహంలో ఉన్న ఆత్మ, ఆ ఆత్మలో ఉన్న హృదయం, ఆ హృదయంలో ఉన్న కల్మషాన్నంత నువ్వు తొలగించినప్పుడు, హృదయంలో ఎటువంటి దేవునికి విరోధమైన ఆలోచనను నువ్వు లేకుండా ఉన్నప్పుడు, అప్పుడు నువ్వు పరిశుద్ధునిగా ఎంచబడతావు, పరిశుద్ధునిగా పిలువబడతావు. తప్ప దేహం విషయంలో, పైరూపం విషయంలో నువ్వు తెల్లని వస్త్రాలు ధరించుకున్నంత మాత్రం చేత పరిశుద్ధునిగా ఎంపిక చేయబడలేవు అనే సంగతి బైబిల్ స్పష్టంగా చెబుతోంది. ఇంకొన్ని వచనాలు కూడా మనం బైబిల్లో చదవగలిగితే, ప్రియమైన దేవుని వారలారా, పౌలు గారు సంఘాలకు ఉత్తరాలు రాస్తూ వచ్చారు కదా బైబిల్లో, గలతీలకు, ఎఫెసీలకు, కొలసీలకు, తెసలోనికలో ఉన్న వారికి ఇలా పత్రికలను రాస్తూ వచ్చారు పౌలు గారు. అలా వ్రాస్తూ ఉన్నప్పుడు కొన్ని పరిచయ మాటలు ఆయన వ్రాసిన సందర్భాలు మనం బైబిల్లో చూద్దాం చూడండి. అపొస్తలుల కార్యములు తొమ్మిదవ అధ్యాయము 32వ వచనంలోని మాటను ఒకసారి మనం పరిశీలించగలిగితే, అపొస్తలుల కార్యములు తొమ్మిదవ అధ్యాయము 32వ మాటను మనం చదువుదాం చూడండి. ప్రియమైన దేవుని వారలారా, బైబిల్లో నుంచి ఏమని కనపడతా ఉంది ఇక్కడ, ఆ తరువాత పేతురు సకల ప్రదేశములలో సంచారము చేయుచు లుద్దలో కాపురమున్న పరిశుద్ధుల యొద్దకు వచ్చెను. ఇక్కడ ఈ భాగాన్ని మనం చదువుతుంటే, ప్రియమైన దేవుని వారలారా, లుద్దలో కాపురం ఉన్న పరిశుద్ధుల యొద్దకు వచ్చెను అని అంటున్నాడు. పరిశుద్ధుల యొద్దకు అంటే ఎవరు? పరిశుద్ధులుగా ఎవరిని ఇక్కడ సంబోధిస్తూ మాట్లాడుతూ ఉన్నాడని అంటే, ఎవరైతే క్రీస్తు రక్తంలో తమ పాపములన్నింటినీ కడుగుకొని సంఘంలోనికి చేర్చబడ్డారో, అలా చేర్చబడిన వారందరూ పరిశుద్ధులుగా ఎంపిక చేయబడ్డారా అని అంటే, సంఘములో చేర్చబడి పాపాన్ని అంటకుండా, పాపానికి దూరంగా పారిపోతూ తమ ప్రవర్తన విషయంలో, తమ ఆలోచనల విషయంలో దేవుని ఇష్టాన్ని నెరవేర్చేవారుగా, యథార్థమైన వారుగా ఎవరైతే ఉన్నారో వారిని పరిశుద్ధులుగా ఎంచబడినట్లుగా మనం ఇక్కడ బైబిల్లో పరిశీలిస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని వారలారా, ఆలోచించండి ఒకసారి. అలాగే సంఘాన్ని ఉద్దేశించి, సంఘంలో చేర్చబడిన వారిని అందరిని ఉద్దేశించి ఈ మాటలు వ్రాస్తూ ఉన్నట్లుగా మనకు కనపడతా ఉంది. ఏమని మరలా చూద్దాం చూడండి, లుద్దలో ఆ తర్వాత పేతురు సకల ప్రదేశంలో సంచారం చేయొచ్చు లుద్దలో కాపురమున్న పరిశుద్ధుల యొద్దకు వచ్చెను. లుద్దలో కాపురం ఉంటున్న పరిశుద్ధుల యొద్దకు వచ్చెను. అలాగే 13వ వచనంలో కూడా మనం చూడగలిగితే, ఇదే అధ్యాయము 13వ వచనంలో కూడా మనకేం కనపడతా ఉందనంటే, అందుకు అననీయ, ప్రభువా, ఈ మనుష్యుడు యెరూషలేములో నీ పరిశుద్ధులకు ఎంతో కీడు చేసి ఉన్నాడని అతన్ని గురించి అనేకుల వలన వింటిమి. యెరూషలేములో ఉన్న నీ పరిశుద్ధులకు అని అంటున్నాడు. అంటే ఎవరు? అపొస్తలులు, ప్రారంభ సంఘం, సంఘాన్ని స్థాపించిన పెద్దలు, ఆ సంఘంలో ఉంటున్న వారందరినీ కూడా ఏమని ఇక్కడ ప్రస్తావిస్తున్నట్లుగా కనపడతా ఉందనంటే, యెరూషలేములో కాపురం ఉన్న నీ పరిశుద్ధులు అనే మాటను ఇక్కడ మనం చదువుతూ ఉన్నాం. ప్రియమైన దేవుని వారలారా, అలాగే పౌలు గారు వ్రాస్తూ రోమీలకు రాస్తున్న పత్రిక 1వ అధ్యాయము 1వ వచనంలో కూడా ఏమని వ్రాయబడిందో చదువుతాం చూడండి. రోమీలకు రాస్తున్న పత్రిక 1వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుతాం చూడండి.
యేసుక్రీస్తు దాసుడును అపోస్తలుడుగా నుండుటకు పిలువబడినవాడును దేవుని స్వార్థ నిమిత్తము ప్రత్యేకింపబడినవాడునైన పౌలు రోమాలో ఉన్న దేవుని ప్రియులందరికీ అనగా పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికందరికీ. ఆలోచించండి, రోమలో ఉన్న సంఘం, ఆ సంఘానికి పత్రికను వ్రాస్తూ ఏమని ఆ సంఘాన్ని ప్రస్తావిస్తూ ఉన్నాడనంటే, పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికి, పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికి. ఆలోచించండి ప్రియమైన దేవుని వారలారా. అలాగే కొరింథీలో ఉన్న సంఘానికి ఏమని రాస్తున్నాడు చదువుదాం చూడండి. కొరింథీలో ఉన్న సంఘము మొదటి పత్రిక, సంఘానికి మొదటిగా పత్రికను రాస్తూ ఆ మొదటి పత్రిక మొదటి అధ్యాయము 2వ వచనంలో మాటను మనం చదువుతాం చూడండి ప్రియమైన దేవుని వారలారా. కొరింథీలోనున్న దేవుని సంఘమునకు అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధ పరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికి. ఇంకొంచెం డీటెయిల్గా ఇక్కడ రాస్తూ ఉన్నాడు. ఏమని రాస్తూ ఉన్నాడు మరలా చదువుదాం. క్రీస్తు యేసునందు పరిశుద్ధ పరచబడిన వారై సంఘమునకు, ముందు మాటలు ఏమంటున్నాడు, కొరింథీలోనున్న దేవుని సంఘమునకు, దేవుని సంఘమునకు అనగా విశ్వాసులు సంఘంగా చేర్చబడిన వారు, అవును కదా. ఈ సంఘానికి అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారే. అంటే ముందుగా క్రీస్తు యేసు రక్తములో మన పాపములన్నీ కూడా ఒప్పుకొని కడుగబడి బాప్తీస్మం పొంది, ఆ తర్వాత బాప్తీస్మం పొందిన తర్వాత ఏం చేయబడుతున్నట్లుగా కనపడతా ఉంది ఇక్కడ. క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారే అంటే పాపములు కడుగు కొనబడిన వారై, ఆ తర్వాత పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికి అని అంటున్నాడు. ఒకనాడు దేవుని ఎరుగని కాలంలో దేవునికి విరోధంగా ఈ లోకాశలలో మరి పడి జీవిస్తూ దేవుని దృష్టికి చనిపోయిన వారంగా అపరాధులంగా కనపడుతూ ఉన్న మనము క్రీస్తును నమ్మిన తర్వాత, బాప్తిస్మం పొందిన తర్వాత మన పాప పాత జీవితం అంతా కడిగి వేసుకొని సమాధి చేసేసి నూతనంగా జన్మించిన వారంగా సంఘంలోనికి చేర్చబడ్డాము. అలా చేర్చబడిన తర్వాత మరి నీ ప్రవర్తనలోనూ, నీ ఆలోచనలోనూ, నీ తలంపులలోనూ, నీ ఊహలలోనూ, నీ ఆత్మ విషయంలో, నీ హృదయం విషయంలో ఎంతవరకు పరిశుద్ధత నీవు కలిగి ఉన్నావు అనే సంగతి ఇక్కడ మనం గుర్తించాలి. చాలామంది ఏమనుకుంటూ ఉంటారంటే, నేను బాప్తిస్మం పొందేశాను, నేను పరిశుద్ధుడిని అయిపోయాను. ఓకే, బాప్తిస్మం ద్వారా పాప పాత జీవితం అంతా కడిగి వేసుకున్నావు, ఇక నూతనంగా జన్మించిన తర్వాత నీ ఆత్మీయ జీవితంలో బాప్తిస్మం పొందిన తర్వాత పాపానికి ఎంత దూరంగా నువ్వు బ్రతుకుతూ ఉన్నావు, పరిశుద్ధంగా ఉన్నావా, లేదా ఇంకా పాపాన్ని ప్రేమిస్తూ, కొన్ని విషయాల్లో పాపాన్ని ప్రేమిస్తూ, కొన్ని విషయాల్లోనే దేవుణ్ణి ప్రేమిస్తూ ఇలా కొనసాగుతూ ఉన్నారా? ఆలోచించండి ఒకసారి. ఏమని చెప్తున్నాడు పౌలు గారు ఇక్కడ? పరిశుద్ధపరచబడి క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడ్డారు, ఆ తర్వాత పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడ్డారు, పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడ్డారు. ఆలోచించండి ఒకసారి, బాప్తిస్మానికి ముందెలా ఉన్నావు? ఎఫెసీలకు రాస్తూ ఈ మాటను ఇలాగే ఉంచి, ఎఫెసీలకు రాస్తూ ఉన్న పత్రిక 2వ అధ్యాయము 1వ వచనంలో మనం చూడగలిగితే మన పూర్వస్థితిని గురించి ఇక్కడ తెలియజేస్తున్నాడు. ఏమని రాస్తున్నాడు చదువుదాం చూడండి. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించెను. ఆలోచించండి ఒకసారి, బాప్తిస్మానికి ముందెలా ఉంది? అపరాధాలతో పాపాలతో చచ్చిన వారంగా ఉన్నాం. అయితే క్రీస్తు యేసు ద్వారా దేవుడు మనల్ని బ్రతికించాడు. ఎలా అనంటే, మన అపరాధాలను మన పాపాలన్నింటినీ క్రీస్తు రక్తంలో కడిగి వేశాడు. ఇక ఆ తర్వాత బాప్తిస్మం పొందేశాము, కడుగు వేయబడ్డాము, నూతనంగా జన్మించాము, సంఘంలోనికి చేర్చబడ్డాము. మరి ఈ సంఘంలో చేర్చబడిన నాట నుండి నీ జీవితంలో పరిశుద్ధత అనేది కనపడుతుందా, లేదా తిరిగి మరలా ఆ ప్రాచీనమైన స్వభావాన్ని, ఆ ప్రాచీనమైన తలంపులని, ఆ ప్రాచీనమైన అలవాట్లనే కొనసాగిస్తూ నేను పరిశుద్ధుడిని అయిపోయానని భ్రమలో బ్రతుకుతూ ఉన్నారా? ఆలోచించండి ఒకసారి, మార్పు ఉందా? మారు మనసు ఎప్పుడో పొందేశానని అనుకుంటున్నారు, కానీ మార్పు లేని జీవితాన్ని బాప్తిస్మం పొందాక కూడా అలాగే కొనసాగించేవారు అనేక మంది కనపడతా ఉన్నారు ప్రియమైన దేవుని వారలారా. పరిశుద్ధునిగా నువ్వు ఎప్పుడు ఎంచబడతావునంటే, పాపానికి నువ్వు దూరంగా పారిపోయినప్పుడు, పాపాన్ని అంటనీయకుండా పాపపు క్రియలు, పాపపు తలంపులు, పాపపు మాటలు ఇవి ఎక్కడ నీకు కనపడినా వాటికి దూరంగా పారిపోయినప్పుడు, దూరంగా వాటిని పారిపోయి నిన్ను నువ్వు భద్రపరుచుకున్నప్పుడు, కాపాడుకున్నప్పుడు ప్రియమైన దేవుని వారలారా, ఆలోచించండి ఒకసారి.
తెస్సలోనికెళ్ళకు రాస్తూ మరి రెండవ పత్రికను రాస్తూ పౌలు గారు ఒక మాటను రాస్తూ ఉన్నాడు, చదువుతాను చూడండి. తెస్సలోనికెళ్ళకు రాస్తూ ఉన్న మొదటి పత్రికలోనే 4:3 చదువుతాం చూడండి. ప్రియమైన దేవుని వారలారా, 3 మనం చూడగలిగితే మొదటిగా చదువుకున్నాం కదా, మీరు పరిశుద్ధులొకటే అనగా మీరు జారత్వమునకు దూరంగా ఉండుటయే దేవుని చిత్తము. అయితే మీలో ప్రతివాడును దేవుని ఎరుగని అన్యజనుల వలె కామాభిలాషయందు కాక పరిశుద్ధత యందును ఘనత యందును తన తన ఘటమును ఎట్లు కాపాడుకొనవలెనో అది ఎరిగియుండుటయే దేవుని చిత్తము. ఆలోచించండి ఒకసారి, ఇక్కడ మనం చదువుతుంటే ప్రియమైన దేవుని వారలారా, మీలో ప్రతివాడును దేవుని ఎరుగని అన్యజనుల వలె, దేవుని ఎరుగని అన్యజనుల వలె కామాభిలాష ఎందు కాక పరిశుద్ధత ఎందును ఘనత ఎందును తన తన ఘటమును అనగా ఘటము అనంటే శరీరం, ఈ శరీరాన్ని పరిశుద్ధ ఘటమును ఎట్లు కాపాడుకొనవలెనో అది ఎరుగుటయే దేవుని చిత్తము. అంటే నీ శరీరాన్ని నీవు పాపాన్ని అంటనీయకుండా ఎలాగ భద్రపరుచుకోవాలో అది ఎరగటమే దేవుని చిత్తము అని అంటున్నాడు. మీ శరీరాలు, ఈ శరీరాలే కదండి పాపాన్ని ప్రేరేపించేవేవి అని అంటే మీ అవయములలో పోరాడు భోగేచ్చల నుండియే కదా అని అంటున్నాడు దేవుడు. ఈ కోరికలు, ఈ పాపపు క్రియలు ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి ప్రారంభమవుతాయనంటే మానవ దేహమైన ఈ శరీరంలో ఉన్న అవయవాలు, ఈ అవయవాలలో నుండి బయలుదేరుతూ ఉంటాయి ఈ కోరికలు. వీటిని కంట్రోల్ చేయాలనంటే ఏం చేస్తే ఈ కంట్రోల్ అవుతాయనంటే ఈ శరీరాన్ని నువ్వు నలగగొట్టినప్పుడు. ఆలోచించండి ఒకసారి, దీనిని దేవుని ఇష్టాన్ని నెరవేర్చేటట్టుగా ఈ శరీరాన్ని నీ స్వాధీనంలోనికి నువ్వు తెచ్చుకోగలిగినప్పుడు పాపపు క్రియలు నీ కంటకుండా నువ్వు జాగ్రత్త చేసుకోగలుగుతావు. ఈ దేహం ఎంత ప్రమాదకరమైనది, ఎంత భయంకరమైనది అని అంటే ప్రియమైన దేవుని వారలారా, ఈ దేహంలో ఉన్న ఈ ఆలోచనలు, ఈ కోరికలు మనుషులను మరి మనశ్శాంతి లేకుండా బ్రతికేటట్లుగా జాస్తా వచ్చేసాయి ఈ కోరికలు. అవును కదా, వీటిని అదుపు చేసుకోలేక ఎంతమంది తమ ప్రాణాలను తామే తీసివేసుకుంటూ ఉండేవారు కనపడటం లేదంటారు ఈ రోజున చెప్పని సమాజంలో. ఈ కోరికలను అణుచుకోలేక ఈ దేహంలో బయలుదేరి భయంకరమైన పాపపు ఆలోచనలను, తలంపులను, వాటి క్రియలను భరించలేక సహించలేక ప్రాణాలు పోగొట్టుకునే వాళ్ళు అనేక మంది కనపడతా ఉన్నారు. మరి ఈ పాపాన్ని మనకు అంటనీయకుండా చేసుకోవాలని అంటే నీవు ఈ దేహాన్ని నీ స్వాధీనంలో నువ్వు ఉంచుకోగలగాలి. ఎప్పుడు నువ్వు ఉంచుకోగలుగుతావు, ఎప్పుడు నీకు ఇది సాధ్యమవుతుంది అని అంటే కొన్ని సంగతులు పౌలు గారు చెప్తూ ఉన్నారు. కొలసీలకు రాస్తూ 3:5 కొన్ని మాటలు మనం చదువుదాం చూడండి. ప్రియమైన దేవుని వారలారా, కొలసీలకు రాస్తూ ఉన్న పత్రిక 3:5 మాటను మనం చదువుదాం చూడండి. కావున భూమి మీదనున్న మీ అవయవములను అనగా జారత్వమును, అపవిత్రతము, కామాతురతను, దురాశను, విగ్రహారాధన ధనాపేక్షను చంపివేయుడి. ఆలోచించండి, ఇదిగో ఈ శరీరాన్ని నువ్వు నీ స్వాధీనంలో పెట్టుకోవాలి. ఎప్పుడు స్వాధీనం పెట్టుకోగలవనంటే నీ దేహంలో ఉన్న అవయవాలలో ఉన్న కొన్ని ఉన్నాయి చూసారా, వీటిని నువ్వు చంపివేయాలి. సహజంగా ప్రియమైన దేవుని వారలారా, మానవ దేహంలో కూడా అనేక రకాలైన బ్యాక్టీరియాలు ఉత్పత్తి అవుతూ ఉంటాయి, తినేటప్పుడు కానీ, త్రాగేటప్పుడు కానీ, లేదంటే ఇంకో విధంగా కానీ. ఈ బ్యాక్టీరియా మన దేహం లోపలికి వెళ్ళిపోతే, అవి లోపలికి వెళ్ళిపోయిన తర్వాత ఆ పురుగు మన దేహాన్ని చాలా డ్యామేజ్ చేస్తూ ఉంటుంది. దానివలన రకరకాలైన డిసీజెస్ మనకు వస్తూ ఉంటాయి. నీటి ద్వారా మరి జాండిస్, అలాగే తినే ఆహారం వలన డయేరియా, ఇలా రకరకాలైన మరి అనారోగ్యాల బారిన ఈ శరీరం పడుతూ ఉండటం మనకు తెలుసు. అయితే డాక్టర్స్ ఏం చేస్తారనంటే వీటికి సంబంధించిన మందులు మనకి ఇస్తారు, యాంటీబయోటిక్స్ అని అంటారు. అవును కదా, వాటిని చంపివేయాలి. చంపకపోతే ఏమైపోద్దనంటే ఈ దేహానికి ఆరోగ్యం రాదు, శ్రమ పడాలి, ఇబ్బంది పడాలి. అర్థమవుతుందా ప్రియమైన దేవుని వారలారా? అలాగే ఈ దేహానికి
ఈ వైరస్లు లేదా ఈ విధమైన బ్యాక్టీరియాలు ఏ విధంగా నష్టం చేసేటప్పుడు వాటిని చంపివేస్తూ ఉంటారో, వాటిని మరి శుభ్రపరుస్తూ ఉంటారో. అలాగే ఆత్మ విషయంలో కూడా ఆత్మకు విరోధంగా పోరాడే రకరకాలైన ప్రమాదకరమైన వాటిని మనం ఏం చేయాలి, చంపివేయాలి. ఏంటవి అనంటే ఇప్పుడు చెప్తూ ఉన్నాడు ఇక్కడ కొలసీలకు రాస్తూ పౌలు గారు ఏమని చెప్తూ ఉన్నాడు 3వ అధ్యాయం 5వ వచనంలో, భూమి మీద ఉన్న మీ అవయవములను అనగా జారత్వమును, అపవిత్రతను, కామాతురతను, దురాశను, విగ్రహారాధనైన ధనాపేక్షను చంపివేయడి. వీటిని చంపివేయాలి. మీరు పరిశుద్ధులుగా ఎంచబడాలంటే, మీరు పరిశుద్ధులుగా దేవుని వలన మరి దృష్టించబడాలి అనంటే మీరు మీ జీవితంలో వీటిని చంపివేయాలి. అలాగే 8వ వచనాన్ని కూడా చూద్దాం చూడండి. అదే అధ్యాయంలో 8వ వచనంలో కూడా మనం చూడగలిగితే, ఇప్పుడైతే మీరు కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దోషణ మీ నోట బూతులు అని వీటన్నింటినీ విసర్జించాలి. కొన్నింటిని చంపాలి, కొన్నింటిని విసర్జించాలి. చంపవలసినవేవి చదువుకున్నాం, విసర్జించవలసినవేవి మరలా చదువుతుంది 8వ వచనంలో, ఇప్పుడైతే మీరు కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దోషణ మీ నోట బూతులు అను వీటన్నింటినీ విసర్జించండి, విసర్జించండి, విడిచిపెట్టేయండి. ఏమండి, ఇవి మనిషిని ఎంతగా ప్రభావితం చేస్తాయనంటే, వీటిని మీరు విసర్జించకపోతే మీలో పరిశుద్ధత అనేది రావటం అసాధ్యం. ఏంటవి, అందులో ఏముంటాయి, కోపం. ఏమండి, కోప పడటం తప్పని ఎవరైనా చెప్తారా? ఆయన కోపిష్టండి అని అంటారు. అంతే తప్ప నువ్వు ఈ కోపాన్ని మానుకోవాలని కానీ మరొక విధంగా కానీ మరి అది అంత తీవ్రమైన సమస్య అన్నట్లుగా ఎవరు భావించరు ప్రియమైన దేవుని వాళ్ళారా. కానీ దేవుడు వీటిని నువ్వు విసర్జించాలని అంటాడు. ఎందుకనంటే ఇది నీ జీవితాన్ని, నీ ఆత్మీయ జీవితాన్ని నాశనం చేసే ప్రమాదకరమైనది. ఏంటది, మరల చూద్దాం చూడు ప్రియమైన దేవుని వాళ్ళారా, కోపము, ఆ తర్వాత ఆగ్రహము, తర్వాత దుష్టత్వము, దోషణ మీ నోట బూతులు. మీ నోట బూతులు, దోషణ మాటలు, ఆగ్రహము, కోపము, వీటన్నిటిని మీరు విసర్జించాలి. దీనివలన ఏం కలుగుతుందనంటే భక్తిహీనత నీలో ప్రవేశిస్తుంది. అర్థమవుతుందా ప్రియమైన దేవుని వారలారా? ఎదుటివాడిని విమర్శించటం, ఎదుటివాడిని దూషించటం, బూతులు మాట్లాడటం, ఇలా రకరకాలైన ఈ లక్షణాలు ఉన్నాయి చూసారా. ఇవి మానవ ఆత్మీయ జీవితాన్ని నాశనానికి తీసుకుని వెళ్ళిపోయేవిగా కనపడతా ఉన్నాయి ప్రియమైన దేవుని వారలారా. 12వ వచనం చదువుతాం. ఇదే అధ్యాయంలో 12వ వచనాన్ని కూడా మనం చూడగలిగితే ఎవరు కనపడుతుందో చూడండి. కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును, పరిశుద్ధులు ప్రియులునైన వానికి తగినట్లు మీరు జాలిగల మనస్సును, దయాళత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకొనుడి. ఆలోచించండి ఒకసారి, కొన్నింటిని చంపివేయమన్నాడు, కొన్నింటిని విసర్జించమన్నాడు, కొన్నింటిని ధరించుకోమంటూ ఉన్నాడు. నువ్వు పరిశుద్ధునిగా ఎంచబడాలి అనంటే, నువ్వు ప్రభువుని చూడాలి అనంటే నీ జీవితంలో కనపడవలసిన లక్షణాలు ఏవో తెలుసా? ఇప్పుడు చదవండి మరలా కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 12వ వచనంలో, దేవుని చేత ఏర్పరచబడిన వారును, పరిశుద్ధులను ప్రియులునైన వారికి తగినట్లు. దేవుని చేత ఏర్పాటు చేయబడ్డాడు, ఇతను పరిశుద్ధుడు, దేవునికి ప్రియుడు అని నిన్ను గుర్తించాలి అనంటే నీలో ఉండవలసిన లక్షణాలు ఏంటి అనంటే ప్రియమైన దేవుని వాళ్ళరా, జాలిగల మనస్సు, జాలిగల మనస్సు. ఆలోచించండి, ఎదుటివారి ఇబ్బందిని, ఎదుటివారి కష్టాన్ని వారు చెప్పకపోయినా విని లేదా చూసి గ్రహించగలిగి జాలి కలిగి వారి విషయంలో ప్రవర్తించవలసిన మంచి లక్షణం జాలిగల మనస్సును, దయాళుత్వమును, దయాళుత్వమును, దయను కనపరిచే మనసు. దేవుడు మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు, మన ఎడల దీర్ఘశాంతం కలిగి ఉన్నాడు, ఆయన దయను చూపిస్తూ ఉన్నాడు, ఆయన కృపను చూపిస్తూ ఉన్నాడు. ఆయన మన పట్ల ఏ విధమైన ప్రేమ, దయ, మన రూప, మన ప్రవర్తనను బట్టి, మనం మంచివారం కాకపోయినా చెడ్డవారమైనా ఆయన మన పట్ల ఎలాంటి ప్రేమను, దయను కనపరుస్తున్నాడో, నీ జీవితంలో కూడా ఇతరుల పట్ల అలాంటి దయాళత్వాన్ని, అలాంటి దయగల మనసును కనపరచవలసిన అవసరత నీకుంది. జాలిగల మనసు, దయాళుత్వమును, వినయము, వినయము, సాత్వికమును. వినయం ఉండాలి, సాత్వికం ఉండాలి. పెద్దవాళ్ళను గౌరవించే విషయంలోనూ, ఏదైనా విషయాన్ని మరి తొందరపడకుండా
ప్రేమ కలిగి సాత్వికంతో అన్నిటినీ వివేచించగలిగే పరిస్థితుల్లోనూ వినయమును సాత్వికమును అలాగే దీర్ఘశాంతమును ధరించుకునుడి ధరించుకునుడి. ఆలోచించడు ప్రియమైన దేవుని వాళ్ళారా, వీటిని ధరించుకుంటే నువ్వు పరిశుద్ధుడు అవుతావు తప్ప వీటన్నింటిని హృదయంలో మరి సహించ నలవి కానీ కల్మషం అంతా నీ హృదయంలో పెట్టుకొని పైకి తెల్లని మల్లెపువ్వు లాంటి తెల్లని వస్త్రాలను ధరించుకొని నీ నోటితో ప్రభువుని స్తుతిస్తూ ఉన్న మాటలను వాటిని నువ్వు వల్లించటం వలన దేవుడు నిన్ను పరిశుద్ధునిగా ఎంచడు. ఎప్పుడు నిన్ను నువ్వు పరిశుద్ధుడిగా ఎంచబడతావనంటే ఇదిగో ఈ లక్షణాలు నీ జీవితంలో కనపడినప్పుడు, ఈ స్వభావము నీలో కనపడినప్పుడు, వీటిని నువ్వు ధరించుకున్నప్పుడు కొన్నింటిని నువ్వు చంపివేయాలి, కొన్నింటిని నువ్వు విసర్జించాలి. వీటిని ధరించుకోగలిగినప్పుడు నీవు పరిశుద్ధునిగా ఎంచబడతావు ప్రియమైన దేవుని వారలారా. చివరిగా పేతురు రాస్తూ ఉన్న మొదటి పత్రిక 1:16 చదువుకుందాం చూడండి. పేతురు రాస్తున్న మొదటి పత్రిక 1:16 మనం చూడగలిగితే, కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులయ్యుండ్రుడి. పూర్వపు అజ్ఞాన దశలో మీరు ప్రవర్తించినట్లుగా మీరు కనపడకూడదు. ప్రభువు నమ్మారా, బాప్తిసం పొందారా, అయితే మీ ప్రవర్తన, మిమ్మల్ని చూసిన వారు మీ మాటను బట్టి, మీ చూపును బట్టి, మీ పనులను బట్టి, మీలో ఉన్న ఈ సద్గుణాలను బట్టి, మీలో ఉన్న మీరు ధరించుకున్న ఈ మంచి లక్షణాలను బట్టి, మీలో ఉన్న యథార్థతను బట్టి ఎదుటివారు మిమ్మను ఘనపరిచేలాగా మీరు ఉండాలి. ఆలోచించడు ప్రియమైన దేవుని వారలారా, ఇలాగ మీరు పరిశుద్ధులుగా మార్చబడాలి తప్ప కేవలము వస్త్రాలలో మీ పరిశుద్ధతను కనపరచడం కాదు, కానీ మీ అంతరంగంలో ఉన్న ఈ స్వభావాన్ని నూతనపరచడం ద్వారా పరిశుద్ధులుగా ఎంచబడాలి, దేవుని ఎదుట కనపడాలని మిమ్మల్ని అందరినీ కోరుతున్న మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, విన్న మాటలు కొందరినైనా ఆలోచింపచేసి మీ కొరకు సిద్ధపడులాగిన ప్రతి ఒక్కరూ తమ ఆత్మీయ జీవితాన్ని సరిచేసుకునే భాగ్యాన్ని దయచేయమని మా ప్రియుడు రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ ప్రార్థన మీకు సమర్పిస్తూ ఉన్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనం.